హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్య అంశాలు. మొదటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2024-25 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆరంభంలోనే కొన్ని చేసి చూపించామని, త్వరలో మిగతావి కూడా చేస్తామని 291,159 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గంట 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా బడ్జెట్ పైన ప్రసంగం చేశారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. తలసరి అప్పు 1.76 లక్షల కోట్లని, 2014-15 చూసినట్టయితే 20,251 కోట్లు మాత్రమే ఉంది. దీంట్లో 2023-24లో రాష్ట్ర వృద్ధి రేటు 11.9% ఉంది. తలసరి ఆదాయము 347,299 కోట్లుగా ఉంది, సామాజిక ఆర్థిక సర్వే ద్వారా వెల్లడించారు. దీంట్లో రెవెన్యూ ఆదాయం చూసినట్టయితే 2,21,242.23 కోట్లు. దీంట్లో అప్పుల నుంచి వచ్చేది 62,112 కోట్లు, రికవరీలు 3,560 కోట్లు, ప్రజాపద్దు 4,000 కోట్లు. ఇది రూపాయి రాక. మరి రూపాయి పోక చూసినట్టయితే రెవెన్యూ మూలధనం వ్యయం కింద 220,944 కోట్లు, మూలధన వ్యయంకి 33,486 కోట్లు, రుణ చెల్లింపులకు 17,101 కోట్లు, అడ్వాన్సులకు 19,626 కోట్లు, నికర లోటు -244 కోట్లుగా ఉంది. పురపాలక శాఖకు 15,594 కోట్లను కేటాయించారు. హైదరాబాదుకే 10,000 కోట్లను కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అభివృద్ధికి ప్రభుత్వము ప్రత్యేక దృష్టి కేటాయించింది. 2023-24లో పురపాలక శాఖకు 11,372 కోట్లను కేటాయించింది. ఇక బడ్జెట్ స్వరూపం చూసినట్టయితే దీంట్లో ప్రారంభ నిల్వలు బడ్జెట్ అంచనాల ప్రకారం చూసినట్టయితే 23-24లో చూస్తే 336 కోట్లు, సవరించిన అంచనాలను చూస్తే 34.79 కోట్లు, 2024-25 బడ్జెట్లో అంచనాల ప్రకారం 4,886 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా చూసినట్లయితే 26,216 కోట్లు, పన్ను ఆదాయం చూస్తే 138,181 కోట్లు, పన్నేతర ఆదాయం చూసినట్టయితే 35,280 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ చూసినట్టయితే 21,636 కోట్లు, రెవెన్యూ ఆదాయం మొత్తం చూసినట్టయితే 221,242 కోట్లుగా ఉంది. బహిరంగ మార్కెట్ రుణాలు చూసినట్టయితే 57,112 కోట్లు, కేంద్ర రుణాలు 3,900 కోట్లు, ఇతర రుణాలు చూసినట్టయితే 1,000 కోట్లు, నగదు డిపాజిట్ల లావాదేవీలు చూసినట్టయితే 4,000 కోట్లు, రుణాల అడ్వాన్సులు 3,560 కోట్లు, మూలధన రాబడులు చూసినట్టయితే 69,572 కోట్లు, మొత్తం రాబడులు చూస్తే 290,814 కోట్లుగా ఉంది. దీంట్లో రెవెన్యూ వ్యయం చూస్తే 220,944 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం అనేది 33,486 కోట్లు, రుణాలు అడ్వాన్సులు చూసినట్టయితే దీంట్లో 19,626 కోట్లు, ప్రజారుణ చెల్లింపులు 13,117 కోట్లు, కేంద్ర రుణాల చెల్లింపులు 3,397 కోట్లు, ఇతర రుణాలు చెల్లింపు 3,486 కోట్లుగా ఉంది. ఇక మొత్తం వ్యయం చూసినట్టయితే 291,059 కోట్లుగా ఉంది. ముగింపు నిల్వలు చూసినట్టయితే -5,130 కోట్లు, రెవెన్యూ మిగులు 297 కోట్లుగా ఉంది, ద్రవ్యలోటు 49,255 కోట్లు, ప్రాథమిక లోటు 31,525 కోట్లుగా ఉంది. దీంట్లో 6 గ్యారంటీలకు నిధులను ఎక్కువగా కేటాయించారు. దీనిలో చూసినట్టయితే రైతు భరోసాకు 15,075 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,065 కోట్లు, చేయూతకు 14,860 కోట్లు, ఇందిరం ఇళ్లకు 7,740 కోట్లు, ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీకి 4,084 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, వ్యవసాయ కార్మికులకు రైతు భరోసా కింద 1,200 కోట్లు. మొత్తంగా చూసినట్టయితే 6 గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది 47,166 కోట్లు కేటాయించింది. దీంట్లో 3 ఏళ్ల అప్పుల ప్రతిపాదనకు
2022-23లో 44,060 కోట్లు ఉండగా 2023-24 దీంట్లో 52,476 కోట్లు. ప్రస్తుతము ఆర్థిక సంవత్సరం 2024-25లో 62,012 కోట్లను కేటాయించింది. ఈసారి అప్పులు 62,102 కోట్లు అనేవి ఉన్నాయి. కళ్యాణలక్ష్మికి ఈసారి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలకు 3,585 కోట్లు కేటాయించారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద 58,000 కోట్లు కేటాయించారు. అంటే ఇది గతేడాది కంటే 12,000 కోట్లు ఎక్కువగా కేటాయించారు. దీంట్లో రాష్ట్ర జీఎస్టీ కింద కేంద్ర జీఎస్టీ కింద 7,205 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ కింద 39,205 కోట్లు, మొత్తం కలిపి 46,500 కోట్లు సమకూరింది. అయితే ఈసారి అంతకంటే 12,000 కోట్లు ఎక్కువగా మొత్తంగా 58,000 కోట్ల పైచిలకు జీఎస్టీ ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కార్పొరేషన్ పన్ను కింద 7,872 కోట్లు, ఆదాయపు పన్ను కింద 9,066 కోట్లు, కస్టమ్స్ కింద 1,157 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఇక సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా వ్యవసాయం జీవనాధారం అవుతుందని, దేశ జనాభాలో సగటుగా 45.8% మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారని, అది తెలంగాణలో 47.3% ఉందని తెలిపింది. చదువుకు ఈసారి విద్యారంగానికి 91,292 కోట్లు కేటాయించారు. అంటే ఇది గతేడాది కన్నా 2,199 కోట్లు అదనంగా కేటాయించారు. దీంట్లో చూసినట్టయితే విద్యా విభాగము ఉన్నత విద్యకు గతంలో 3,001 కోట్లు ఉంటే ఇప్పుడు 3,350 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గతంలో 16,000 కోట్లుగా ఉన్నది, ఇప్పుడు 17,942 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధికి నిధి కింద 50,180.13 కోట్లను కేటాయించారు. 2023-24 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే తగ్గుదల 1,803 కోట్లు తగ్గింది. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 33,124 కోట్లను కేటాయించారు. ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 17,56.09 కోట్లు కేటాయించారు. దళిత బంధుకు చెక్ పెట్టారు. కొత్తగా అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రవేశపెట్టనున్నారు. గత కేటాయింపుల్లో ఖర్చు 48%. పురపాలక శాఖకు 15,594 కోట్లను కేటాయించారు. అందులో హైదరాబాద్కే 10,000 కోట్లుగా ప్రవేశపెట్టడం గమనార్హం. ఔటర్ రింగ్ రోడ్ లోపల అభివృద్ధిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2023-24లో పురపాలక శాఖకు 11,372 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో ఇది 15,594 కోట్లుగా ఉంది. ఇతర జిల్లాల్లో పురపాలికలకు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో పురపాలక సంఘంలో 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రధానమైన 100 మున్సిపాలిటీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాదు, రామగుండం కార్పొరేషన్లపైన ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్ మార్షల్ శరత్ పొన్సేక 73 సంవత్సరాల వ్యక్తి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. అధ్యక్షుడినైతే అవినీతిని రూపుమాపి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. 17-16 అక్టోబర్ మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ పోన్సే సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఎల్టీటీఈ చీఫ్ వేలుపిల్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా ప్రధాన ప్రతిపక్ష నేత సంజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురాగ్ కుమార దిన్స నాయకేలు కూడా అధ్యక్ష పదవిలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ అధ్యక్షులుగా అయిన వారు 4 మాత్రమే. ఆ రికార్డు పైన కమలా హ్యారిస్ కూడా కన్నువేశారు. దీంట్లో చూసినట్టయితే అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి గెలిచిన నేతలు 4 ఉన్నారు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మార్టిన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అనేవారు.
ఉపాధ్యక్షులుగా ఉంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయవంతంగా పరిపాలించారు. దేశ ప్రథమ పౌరులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకరోజు టీచర్గా మారారు. వీరు ప్రెసిడెన్స్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకము, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారు ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలకు ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన ప్రశ్నలకు విని సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్గా కమర్షియల్ మేనేజర్గా పద్మజ ఎంపికయ్యారు. ఐఆర్టీఎస్ అధికారిని కె పద్మజ ఎంపికయ్యారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈమె 1991 బ్యాచ్కు చెందిన. రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసెస్ కింద 1991 బ్యాచ్కి చెందిన ఈమె దక్షిణ మధ్య రైల్వేలో ఈ పదవిని స్వీకరించిన తొలి మహిళా అధికారి కావడం గమనార్హం. గుండెపోటుకు, హార్ట్అటాక్ను దూరం చేసే సరికొత్త మందును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి ఇంక్లిసిరాన్ ఎల్డిఎల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు తెలిపారు. గుండెపోటు రాకుండా 100 ఏళ్ళు బతకాలని అనుకునే వారికి ఈ ఇంజెక్షన్లు అందిస్తున్నారు. హార్ట్అటాక్ గత 30 ఏళ్లలో గుండెకు సంబంధించిన వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీనికి ఇన్క్లిసిరాన్ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులోకి ఉన్న ఇన్క్లిసిరాన్ మాత్రం వాటిని ఎన్నో రెట్లు ప్రభావితంగా చేస్తుంది. ఇంజెక్షన్ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్ మాదిరిగా వేసుకోవచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు దీనిలో పాల్గొనున్నారు. 32 క్రీడాంశాలు, 329 మెడల్స్ ఈవెంట్స్లో పాల్గొనున్నారు. భారత్ నుంచి మొత్తం 117 మంది బరిలో దిగుతున్నారు. నేటి రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది జరగనుంది. 10,500 మందికి ఒకటే స్వప్నం. నేటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ 11వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. 32 క్రీడాంశాలలో 329 మెడల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది బరిలోకి దిగుతున్నారు. నేటి రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. స్పోర్ట్స్ 18 జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారము కానుంది ఈవెంట్స్. ఈ ప్రారంభ వేడుకలను తొలిసారిగా స్టేడియం బయట నిర్వహించనున్నారు. నగరం మధ్యలో సీన్ నది పక్కన పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఈ సమావేశాలకు హాజరయ్యే విధంగా తీసుకుంటున్నారు చర్యలు. ప్యారిస్ నగరవాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందిన వారైనా సరే ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. 80 భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే వీటిని అతిపెద్ద వేడుకలుగా చెప్పవచ్చు. దాదాపు 100 బోట్లతో వివిధ దేశాల క్రీడాకారులు సీన్ నదిలో బోట్లో ప్రయాణిస్తూ పరేడ్లో పాల్గొంటారు. 10,500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనటం విశేషం. 6 కిలోమీటర్ల పొడవున సాగే ఈ పరేడ్ ప్యారిస్ నగరం మధ్యలో నుంచి వెళ్ళి చివరకు ట్రొకాడెరో మధ్య ముగుస్తుంది. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో పాటు అందమైన గార్డెన్లు, ఫౌంటైన్లు ప్రసిద్ధి చెందినవి. గతంలో ఎన్నడూ లేని విధంగా అథ్లెట్లందరినీ ప్రారంభోత్సవ వేడుకల్లో వేదికపైకి ఆహ్వానించడం, పరిచయం చేయడం, ఇది గొప్ప అనుభూతిగా అథ్లెట్లకు నిలవనుంది. దీంతో ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీలో 5,250 మంది పురుషులు, 5,250 మంది మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ ఒలింపిక్స్లో తొలిసారిగా ఆర్టిస్టిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో పురుషులు కూడా ఈసారి పోటీ పడనున్నారు. లండన్లో 1908, 1948, 2012 తర్వాత 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తున్న రెండో నగరంగా ప్యారిస్ నిలిచింది.
ప్యారిస్ గతంలో 1900 సంవత్సరం, 1924, 2024 గుర్తింపు పొందింది. 1924 జూలై 27 ప్యారిస్లో ముగింపు ఉత్సవం జరగగా, ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జూలై 26 ప్రారంభోత్సవం కార్యక్రమం అనేది జరగనుంది. మొత్తం క్రీడాంశాలు 32, పథకం గెలుచుకునే అవకాశం ఉన్న ఈవెంట్లు 329, అత్యధికంగా ఆక్వాటిక్స్లో 49 మెడల్స్ అందుబాటులో ఉంచారు. అథ్లెటిక్స్కు 48 మెడల్స్ ఈ ఈవెంట్స్లో ఉన్నాయి. ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 694 పాయింట్లతో కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ ఘనత సాధించారు. దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతో పాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్ల స్కోర్ చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయంగ్ దక్షిణ కొరియా 2019 సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యోలో ఒలింపిక్స్లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును లిమ్ హైన్ తిరగరాసింది. ఇవి జూలై 26 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటున్నాయి. వీటికి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళి ఈ క్లిప్పింగ్స్ని కూడా చదువుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.